ఉత్పన్నములలో మతాభిమానం దేశ కవితాభిమానం అధికంగా ఉంది వారి యొక్క శైలి స్వేచ్ఛ ముఖ్య లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు ఒక మతానికి కవిత్వాన్ని సాధారణంగా వాడకోవడం ఈ శివకవుల యొక్క ప్రత్యేకత ఒక మతానికి కవిత్వాన్ని సాధారణంగా చేసుకోవడం వీరి కవితా శైలి అని కూడా మనం చెప్పొచ్చు सो కవిత్రయంలో ప్రధానంగా శివ కవిత్రయంలో ప్రధానంగా ఈ రోజు మనం నన్నెచోడుడు గురించి తెలుసుకుందాం నన్నెచోడుడు ఒక రాజు ఇన్ని మొదటి రాజకవిగా కూడా చిత్రీకరిస్తారు మొదటి రాజకవి రాజుగా ఉంటూ రాజ్యపాలన చేస్తూ కవిత్రయానికి కూడా పునాదులు వేసినటువంటి కవిగా నన్నెచోడుడు కీర్తించబడ్డాడు అందుకే ఇతన్ని కవిరాజ శిఖామణి అనే బిరుదుతో సత్కరించారు అంతేకాకుండా ఇతడు మొదట శివకవి కూడా ఈయన తన కవిత్వంలో కొన్ని ప్రత్యేకతల్ని సంతరింపజేసేలా కవిత్వాన్ని రాశాడు మార్గ దేశి అనే పదాలను వాడాడు ప్రబంధ శబ్దాన్ని కూడా మొదట ఉపయోగించిన వాడుగా నన్నెచోడుని చరిత్రకారులు చెప్పుకొస్తారు ప్రబంధ కవిత్వం ప్రబంధ కవిత్వం అంటే అనేకమైనటువంటి వర్ణనలతో కూడినది వర్ణనలతో కూడినటువంటి కవిత్వాన్ని ప్రబంధ కవిత్వం అని కూడా అంటారు ఉపమాన సంభవాన్ని రచించిన వాడు నన్నెచోడుడు అది గొప్ప రచన దానికి మూలం శివపురాణము అని అంటారు కుమార సంభవానికి మూలం శివపురాణం నన్నెచోడుడు మొదటగా జాన తెలుగు అంటే జాన తెలుగు అంటే అందమైన తెలుగు అచ్చమైన స్వచ్ఛమైన స్పష్టమైన ఇంపైన ఇలా వివిధ రకాలుగా చెప్పుకోవచ్చు జాన తెలుగు అనే దాన్ని జాన తెలుగును కన్నడంలో జానుడి అంటే చమత్కారమైన నుడి అనే అర్థం ఈ పదం నుంచి వచ్చిందే జాన తెలుగు అని కొందరు కొందరి యొక్క భావన అంతేకాకుండా ఈయన రచనలో ప్రధానంగా చెప్పుకోవాల్సి వచ్చింది కుమార సంభవం ఈ కుమార సంభవంలో 12 ఆశ్వాసాలు ఉన్నాయి ఈ కుమార సంభవాన్ని తన గురువు అయినటువంటి జంగమ మల్లికార్జున యోగికి అంకితం ఇచ్చాడు జంగమ మల్లికార్జున యోగి మన నన్నెచోడుడి యొక్క గురువుగా చరిత్రకారులు చెప్తారు దీని యొక్క కథా సూత్రం దీని ప్రధానమైనటువంటి ఇతివృత్తంగా మనం దీంట్లో దేన్ని భావించవచ్చు అంటే సతీ జన్మము గణపతి జన్మము దక్ష యజ్ఞ ధ్వంసము పార్వతి జననము శివుని ఉగ్ర తపస్సు దేవతల కల్లోలము మన్మద దహనము పార్వతీ తపస్సు శివపార్వతుల కళ్యాణము కుమార జననము తారకాసుర సంహారము ఇలా కొన్ని అంశాలను మేళవించి ఈ అంశాలను మేళవించి కుమార సంభవాన్ని నన్నెచోడుడు వారు రచించారు అనేసి మనం చెప్పుకోవచ్చు ఇది దీంట్లో ప్రధానమైనటువంటి ఇతివృత్తంగా మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా కావ్యాన్ని సప్త సంతానాల్లో ఒకటి అని భావించారు కావ్య రచన సప్త సంతానాల్లో ఒకటిగా అభివర్ణిస్తారు వాటిలో ప్రధానంగా శృంగారం ప్రధాన రసపోషణగా ఈ రచన జరుగుతుంది శృంగారం ప్రధానమైనటువంటి రసపోషణ ప్రబంధాల్లో కూడా ఎక్కువగా వీటిని శృంగార రసాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటారు అంతేకాకుండా దాదాపు 36 అలంకారాలను తన రచనలో వ్రాశాడు అంటారు 36 అలంకారాల సహాయంతో తన రచన గావించాడు అన్నది కూడా చరిత్రకారుల యొక్క అభిమతంగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా కుమార సంభవాన్ని ప్రథమాంధ్ర శైవ కావ్యము అని కూడా అంటారు ప్రథమాంధ్ర శైవ కావ్యం అంటే శివుని మీద ఆంధ్ర భాషలో తెలుగు భాషలో రచించబడినటువంటి మొదటి కావ్యంగా కూడా కీర్తిస్తారు అంతేకాకుండా ఈ కావ్యాన్ని అంకితమిచ్చేటువంటి స్వభావం తొలి తెలుగు కావ్యంగా దీన్ని చెప్తారు అంటే తన రచనలను గురువులకు గాని దైవాలకు గాని ఇష్టమైనటువంటి వ్యక్తులకి అంకితమిచ్చేటువంటి సాంప్రదాయం కూడా ఇతని నుంచే ప్రారంభమైంది అనేటువంటి అభిప్రాయాన్ని కొందరు వ్యక్తీకరిస్తారు ఇలా మనం నన్నెచోడుడి యొక్క
కుమార సంభవాన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.